నువ్వేం ఫీల్ అవ్వక బాబినాడో నేను చూస్తా కదా. ఏం చూస్తావో ఏమో, పాత్ బాయ్ హోమ్ లో చిక్కుకున్న అభిమన్యులాగా అయిపోయింది నా కొడుకు పరిస్థితి. ఆ కలెక్టర్ గంగాధరాన్ని స్వరాజ్యాన్ని కోర్టుకు తీసుకెళ్తే వారం రోజుల్లో నాకు ఒక కొడుకే మిగులుతాడు. అబ్బా కసేపు ఊరుకుంటారా, ఇప్పుడే కలెక్టర్ ఇక్కడ పిలిపించి వాళ్ళిద్దరిని కోర్టుకు తీసుకెళ్లొద్దని మీ ముందే చెప్తాను. సరే ఇదిగో పిజే, ఆ కలెక్టర్ ఫోన్ చేసి అర్జెంట్ గా నేను ఇక్కడ రమ్మని చెప్పు, అట్టాగే బయట ఉన్న కూడా చెప్పు ఇవాళ కుదరదు రేపు రమ్మని. అలాగే కోర్టులో ధైర్యంగా చెబుతావు కదమ్మా. హలో సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు ఉన్నపళంగా రమ్మంటున్నారు సార్. సారీ బిజీగా ఉన్నాను చెప్పండి. సార్ అర్జెంట్ గా రమ్మంటున్నారు, రాకపోతే యాక్షన్ తీసుకుంటానంటున్నారు. ఆయన ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పండి. నేను కబురు చేసిన తర్వాత రాకపోతాడా? ఆయన రారట, మీ ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నారు. ఎవరా ఇక్కడ కలెక్టర్? నువ్వేనా? ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఏ అక్షరాలు నేర్పుతావా? అధికారులతో మాట్లాడే లక్షణాలు నేర్పుతావని. నేను మంత్రిని అన్న సంగతి గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకునేంతకాలం ఉండడం లేదే ఈ మధ్య కొన్ని ప్రభుత్వాలు. అంటే పడిపోతావనా? మీ విషయం కాదు, ఎవరైనా తలబరువుగా ఉంటే తలక్రిందులు కాక తప్పదు కదా అని. నువ్వు ఎంత కలెక్టర్ అయినా నా కింద పనిచేసే ఉద్యోగం అని తెలుసుకో. నాకు బాధ్యతగా పనిచేయడం తెలుసు, కానీ కింద పనిచేయడం మీద పనిచేయడం తెలియదు. కలెక్టర్ మీదొకటి తెలుసుకోవాలి, నేను ఐఏఎస్ ని కానీ ఐఆర్ఎస్ ని మాత్రం కాదు. ఈ టీ జ్ఞాపకం పెట్టుకుంటా? వద్దండి, అన్ని జ్ఞాపకం పెట్టుకోకూడదు, నిద్ర పట్టదు. ఏంటి అను అసలు, నేను ఎంటనే హైదరాబాద్ వెళ్ళి అసెంబ్లీకి కూడా వెళ్ళండి, నాకేం అభ్యంతరం. చూస్తా జాగ్రత్తగానండి, దూరంగా ఉన్న వాళ్లకు చస్తా అని వినపడుతుంది, కంగారు పడతారు. అసలు నేను ఇక్కడ రావటమేంటి? దయచేయండి. పదయ్యా ఆల్రెడీ చెప్పానయ్యా, ఇదో ఊరికే కంగారు పడబాక, రేపు పొద్దున బయలుదేరి వస్తానని చెప్పాను కదా, పెట్టాయి. ఏమిటయ్యా అలా ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతూ టీవీలో అటు ఇటు పచ్చాలు చేయటమేనా? నా విషయం ఏమైనా ఆలోచించడం? ట్రావెలర్స్ బంగళా అనవజా, మాట మాడితే టీవీ 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 అనబాక, నాకు ఆ రోగం జ్ఞాపకం వస్తుంది. నాకు నా కొడుకు గుర్తొస్తున్నాడు. అడికేం డేంజర్ లేదయ్యా. నీకవయ్యా నువ్వు అలాగే చెప్తావు, అప్పుడే కలెక్టర్ వాళ్ళిద్దరిని తీసుకుని కోర్టుకు బయలుదేరాడు. వాళ్ళు కోర్టు దాకా చేరినప్పుడు కదా.
అంత పెద్ద కలెక్టర్ గారి ప్రాణానికి గట్టి కాణం లేనప్పుడు మన వాడు సామాన్యుడి పరిస్థితి ఏంటి పట్టేలా? అక్కడికి చెప్పాను గుండమ్మా. ఏమో రాజశేఖర్, కలెక్టర్ అంటే మాటలు కాదు, జిల్లాకి సర్వాధికారి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. ఏమిటి మీరని? నిజంగా కలెక్టర్ గారితో మాట్లాడంట? అతను నాకు చిన్న మరీ ఇంత కాదు, ఇంతప్పటి నుంచి నాకు తెలుసు. అతను వీధిపాల కింద చదువుకునేటప్పుడు నెలకి 100 ఇచ్చేవాడు. ఎప్పుడు ఎక్కడ కనపడ్డా సరే, బాబు గారు రాజశేఖర నీ పొజిషన్ వేరు, ఇప్పుడు నువ్వు కలెక్టర్, ఇలాంటి ఏమీ వద్దు, మనసులో ఉంచుకో అని అంటూ ఉంటా. అయ్యగారు, మీరు ఆయనకు అప్పుడెప్పుడు 100 ఇచ్చారు, సరే ఇప్పుడు ఆయన చంపబోతున్నట్టు ముందే మీకు ఎలా తెలిసింది అని చెప్పకూడదు, సీక్రెట్. ఏమో శాఖరం, నువ్వు రేపు 10 గంటల లోపల 1 నిమిషం ఇంచుమించు చంపేస్తున్నారు అని ముందే చెప్పాను. వెళ్ళలేదు అతను కర్మ. ఆయన చిన్న నన్ను డిస్టర్బ్ చేయకు, రిమూవ్ రెహాన్. కలెక్టర్ గారే మర్డర్ చేస్తారని ముందే ఎలా తెలుసు? అబ్బా అదొక ఆత్రా. ఆత్రని మేము నేర్చుకుంటాం, ముందు స్టేషన్ పద. ఈ ఊర్లో జరుగుతున్న చాలా మర్డర్స్ గురించి మాకు ముందే చెప్తుంటాడు. అంతెందుకు? రాజీవ్ గాంధీ మర్డర్ గురించి కూడా మాకు 2 రోజులు ముందే చెప్పాడు. సామ్రాజ్యానికి మనమే వారసులం. అవును, ఆ ఫైల్స్ అని ఇక్కడికి పంపించమనండి, చూసి సంతకాలు పెడతాను. మరి ఎస్పి గారిని కూడా నా దగ్గరికి పంపించండి. డాడీ రెస్ట్ తీసుకోండి. ఏమిటి ఫోన్ ప్లీజ్ డాడీ? ఏమ్మా డాక్టర్ గారు ఇంకా రాలేదా? గుడ్ మార్నింగ్. ఏమిటి, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారా, శత్రువుల గురించి ఆలోచిస్తున్నారా? జరిగిందంత తేలిగ్గా మర్చిపోలేం కదా. జరిగింది, మళ్ళీ జరగకుండా చూసుకుంటే అంతే చాలు. మన చేతుల్లో ఏముంది శకుంతల? చేతిలోంచి జారిపోయాకే తెలుస్తుంది ఒక్కొక్కప్పుడు. డాడీ డాక్టర్ గారిని పేరు పెట్టి పిలుస్తున్నారు, మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? నేను ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. ఓ, ఆ రోజుల్లో కాబట్టి సరిపోయింది. ఈ రోజుల్లో అయితేనా? అంజలి సారీ డాడీ. ఎలా ఉన్నావు శకుంతల? బ్రహ్మాండంగా ఉన్నాను. ఎంతమంది పిల్లలు? మేమిద్దరం, మాకిద్దరు. పెద్ద బాబుకి ఇప్పుడు 12 ఏళ్ళు వచ్చాయి, వాడికి ఎప్పుడు 20 ఏళ్ళు వస్తాయా అని చూస్తున్నాను. ఎందుకంటే పెళ్లి చేసి పంపించేయచ్చు కదా. అంతల్లరి 24 అవర్స్ ఎంటీవీ, స్టార్ టీవీ, మెడోనా, మైకేల్ జాక్సన్. ఇక చిన్నబాబు ఉన్నాడు చూడండి, వాడు మాత్రం కోతి. మమ్మీ హార్లిక్స్ తాగను, తింటాననేటీ. మరి మీ వారేం చేస్తారు? ఆయన సంగతి అడిగారు. బిజీ బిజీ బిజినెస్ మ్యాన్, ఒకరోజు ఢిల్లీ, ఒకరోజు బాంబే, ఒకరోజు కలకత్తా, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. ఇక్కడైనా ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ చూసుకోవచ్చు కదా. అది చేయరు. ఎంత బిజీగా ఉన్నా అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి హలో సక్కు, ఐ మిస్ యూ సో మచ్ అంటారు. ఏదో కొత్తగా పెళ్ళైనట్టు. యు ఆర్ వెరీ లక్కీ. సరే సరే, మిమ్మల్ని ఎక్కువ మాట్లాడించకూడదు, మీరు రెస్ట్ తీసుకోవాలి, నేను వెళ్ళొస్తాను. ఆంటీ ఈ పూట మీరు మా ఇంట్లోనే భోంచేయాలి. అమ్మా శకుంతలకు చదువుకునే రోజుల్లో ఏ విషయమో తెలుసా? ఏమి డాడీ? గారెలు, కోడి మాంసం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎక్స్క్యూజ్ సార్, మీ మీద హత్య ప్రయత్నం ఎందుకు జరిగింది? నాకు తెలియదు. రాష్ట్రంలో ఇంత సంచలన రేకెత్తిస్తున్న విషయంలో మీకేమీ తెలియపడలేదు సార్? నాకు తెలియదు అన్నాను కానీ పోలీసులకు తెలియదని లేదు కదా. ఎస్పీ గారిని అడగండి. వన్ మోర్ క్వశ్చన్ సార్. నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. ఎస్పీ గారు, కేసు వివరాలు కొంచెం చెప్తారా? సారీ, ఇన్వెస్టిగేషన్ లో ఉండగా వివరాలు చెప్పలేము. నమస్కారం. నమస్తే నమస్తే. సోదర సోదరి మళ్ళారా, అమ్మలారా, అక్కలారా, అందరికీ నమస్కారాలు. ఈ రోజున నా చేతుల మీదుగా ఇంతమంది చిన్న ఉద్యోగస్తులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నందుకు న్యాయంగా ఎంతో సంతోషపడాలి, కానీ చాలా బాధపడుతున్నాను. ఇదేమిటండి ఇళ్ల పట్టాలు ఇస్తూ బాధ ఎందుకు? నీకు తెలియదు ఉండవయా బాధ ఎందుకంటే, మీ అందరికీ సింగిల్ పడక గదిలే ఇస్తానందుకు. మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు ఎదురుగానండి. ఈ ఐఏఎస్ని తీసుకొచ్చారంటే తెగ గుచ్చుతున్నాడు. గుచ్చేది నేను కాదండి, ఈ దండల్లో ఉన్న గులాబీ ముళ్ళు గుచ్చుకుని ఉంటాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి. సంతోషం, అందరికి నమస్కారం. నాకు అవతల టౌన్ హాల్లో పెద్ద పూజ ఉంది, వస్తా పదండి.
మంత్రి గారు, కలెక్టర్ గారి మీద జరిగిన దాడి మీద మీ కామెంట్ ఏమిటి సార్? నో కామెంట్. అదేమిటండి, మన జిల్లా కలెక్టర్ మీద హత్య ప్రయత్నం జరిగితే నో కామెంట్ అంటారేమిటి? చవర్కవయ్యా, పూర్తి వివరాలు తెలియకుండా పుసిక్కి నోరు జారేమంటే ఇరుక్కుపోతాం. అందుకే నో కామెంట్.